హైదరాబాద్లో కూడా రాజశ్యాముల దేవాలయం నిర్మిస్తున్నారు కదా స్వామి, అది ఎప్పటికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది స్వామి? ఓ రెండేళ్ళు, రెండేళ్లలో అయిపోతుంది. అంటే ఈ దేవాలయం తాలూకు విశిష్టతలు ఏమైనా ఉన్నాయా స్వామి? మన ఆగమ శాస్త్ర ప్రకారం ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా? ఏ దేవాలయం ఇక్కడ హైదరాబాద్లో స్థాపించిన దేవాలయంలో? హైదరాబాదులో ఎందుకంటే రాష్ట్రాలు రెండు విడిపోయినా రెండు తెలుగు భాషకి సంబంధించిన తెలుగునాట రాష్ట్రాలు. ఆ రాష్ట్రంలో అమ్మవారు అంత శక్తివంతంగా ఎంతోమందిని అనుగ్రహిస్తూ ఆ అమ్మవారిని దర్శనం చేసుకున్న వాళ్ళు, ఆ అమ్మవారు హోమం చేసుకునే వాళ్ళే కాకుండా దర్శనం చేసుకున్న వాళ్ళకి కూడా ఎన్నో మంచి జరిపే అంత స్థానంలో అమ్మవారు అనుగ్రహిస్తున్నప్పుడు, ఇలాగా ఈ తెలుగునాటి రాష్ట్రం ఈ తెలంగాణలో కూడా అమ్మవారు అంతే స్థాయిలో ఇక్కడ కూడా అమ్మవారు నిలిచి ఉండాలని చెప్పి ఒక తపస్సుగా దానికి చాలా ఆగమం ప్రకారంగా ఓ కేరళ ఆ పద్ధతిలో ఆ రకమైన అర్చనా విధులు అవి కల్పిస్తూ పూర్తిగా మామూలుగా మిగతా భక్తులు ఆ యొక్క వాళ్ళ సంతోషం కోసం పూజలు పునస్కారాలను కాకుండా ఉపాసన పరంగా ఇక్కడ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అమ్మవారు చాలా శక్తివంతంగా ఆవిడ ఇక్కడ అనుగ్రహించాలని ఉద్దేశంతో ఆ యొక్క ప్లాన్తో ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ విశాఖపట్నంలో ఎప్పటి నుంచో ఉంది, హైదరాబాద్లో రాజశ్యాముల మన పీఠం స్థాపించి దేవాలయం నిర్మాణం అవుతుంది, ఉత్తరాఖండ్ అని హృషికేశ్లో ఉంది, ఇంకా మన భారతదేశంలో ఎక్కడెక్కడ మన పీఠం తాలూకు విస్తరణ జరిగే అవకాశం ఉంది స్వామి? ఇప్పుడు ఆల్రెడీ కాశీలో ఉంది, తిరువన్నామలైలో ఉంది, తర్వాత తిరుపతిలో ఉంది, శ్రీశైలంలో ఉంది, చాలా చోట్ల ఉంది. ఇప్పుడు బొంబాయిలో కూడా వాషి అనే ప్రాంతంలో ప్రయత్నం చేస్తున్నాం, ఉత్తరాది ప్రాంతంలో. స్వామి ఇప్పుడు మీరు మామూలుగా మీకు ఎక్కువ మీరు భగవద్గీత గురించి మాట్లాడుతుంటారు, ఉపనిషత్తుల గురించి మాట్లాడుతుంటారు, వేదాంతం గురించి మాట్లాడుతుంటారు స్వామి, అలాగే మీరు భగవద్గీత బోధనలు కూడా చేస్తుంటారు, ఉపనిషత్తులకు వ్యాఖ్యానాలు కూడా మీరు రాస్తున్నారు కదా స్వామి, ఇప్పుడు మీరు రాసిన ప్రధానమైన రచనలు ఏంటి స్వామి? భవిష్యత్తులో ఏమేమి రచనలు రాబోతున్నాయి స్వామి మీ దగ్గర నుంచి ఉపనిషత్తుల పరంగా? అంటే మీరు అడిగే ప్రశ్న కొంచెం ఒక చిన్న విషయం చెప్పి చెప్తాను. ఇప్పుడు మామూలుగా నేను ఎప్పుడు ఎవరికి ఉపన్యాసాలు ఇవ్వలే, ఎందుకంటే ఉపన్యాసాలు పీఠాధిపతులు ఇవ్వకూడదు అనేది ఒక పద్ధతి ఉంది. ఉపన్యాసం ఇవ్వాలని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను ఎప్పుడు కూడా టీచింగ్, ఇంగ్లీష్లో చెప్పండి టీచింగ్, గురు శిష్యుల యొక్క సంభాషణ, గురు శిష్యులకి బోధించడం. ఆదిశంకరాచార్యుల వారి భాష్యాలు ఏవైతే ఉన్నాయో, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు, అలాగే ఉపదేశ సాహస్రి, ఇవన్నీ కూడా పాఠాలు చెప్తాను, పాఠాలు చెప్తాను. ప్రతి సంవత్సరం 4 నెలలు ఋషికేశ్లో ఉండి 4 నెలలు చాలామంది కొంచెం మేధావర్గం భక్తులు వస్తారు, నాతో పాటు చాతుర్మాసం చేస్తారు, 4 నెలలు పాఠాలు చెప్తూ ఉంటాను. ఆ 4 నెలలు దానికే ప్రతిరోజు బాలస్వామి మేము కలిసి ఉంటూ ఒక అరగంట గంట పాఠం చెప్పుకుంటాం. ఈ దీని మీద ఎక్కువగా ఆంధ్ర రాష్ట్రంలో చెప్పాలి అంటే ఎక్కువగా వేదాంతం మీద పరిశోధన చేసింది మేమే. ఎందువల్లంటే పరిశోధన సంప్రదాయంతో కూడుకున్న పీఠం విశాఖ శ్రీ శారదాపీఠం. ఈరోజు మాదేవుడు గొప్ప, మాదేవుడు గొప్ప దేవుళ్ళతో కొట్లాడాడుకుంటూ ఎవరు దేవుడు ఎవరు గొప్ప అనే దాంట్లో వాళ్ళే నిర్ణయించుకొని, ఈ రకమైన దానికంటే శంకరాచార్యుల వారు సకల దేవుళ్ళ యొక్క, సకల జీవుల యొక్క, సకల ప్రాణుల యొక్క, సూర్య చంద్ర నక్షత్రాల యొక్క సర్వానికి సంబంధించిన ఒక ఎగ్జిస్టెన్స్, ఒక ఉనికి, ఒక పరమాత్మ, ఆ పరమాత్మ మన హృదయంలో ఉన్నాడు. అది వేదాంతం, ఆ అనుభవపూర్వకంగా పరమాత్మను హృదయంలో చూడొచ్చు అనేది ఈరోజు ఆదిశంకరాచార్యుల వారు ఏదైతే నిరూపించారో దాన్ని ఓ పరిశోధనగా చేసింది మా పీఠం. అలా పరిశోధనగా చేసి శంకరాచార్యుల వారి భాష్యాన్ని పరిశుద్ధ వేదాంత సంప్రదాయాన్ని ఏదైతే మా గురువుడు సచ్చిదానంద స్వామి వారు అందించారో దాన్ని తెలుగులో అనువాదం చేసి మాండూక్యోపనిషత్తు మేము రచించాం. ఆ మాండూక్యోపనిషత్తు ఇతర గొప్పతనం ఏంటంటే తెలుగులో రచన అయింది, ఇతర రాష్ట్రాల్లో కూడా కొన్ని పీఠాల్లో మాదే తెలుగులో తెలుగువాడిని పెట్టుకొని ఇది వాళ్ళు మళ్ళా వాళ్ళ భాషలో మలయాళం అయితే మలయాళం, తమిళ్లో అయితే తమిళం, మళ్ళా తర్జమా చేసుకుని పాఠం చెప్పే స్థాయికి మా మాండూక్యోపనిషత్తు, తైత్రీయ ఉపనిషత్తు, ఈరోజు బృహదారణ్యక ఉపనిషత్తు అవుతున్నది. శంకరాచార్యుల వారు శిష్యుడు సురేశ్వరాచార్యులు వార్తికులు రాశారు తైత్రీయానికి, బృహదారణ్యానికి. వార్తికులంటే తెలియని
భారతదేశంలో అలాంటి వార్తికులు కూడా తెలుగులో వ్యాఖ్యానం చేశారు. అలాంటి గ్రంథాలు పీఠం నుంచి వేదాంత గ్రంథాలు చాలా బయటకు వచ్చాయి. అంటే అదే శంకరాచార్యులు వాళ్ళు రాసిన భాష శ్లోకాలు, గతంలో వచ్చిన శ్లోకాలు, వాళ్ళు చేసిన భాష్యాలు ఇవన్నీ కూడా సామాన్యుడికి, మామూలు వాళ్ళకు కూడా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో మీరు దానికి చాలా విపులంగా, సరళంగా, లలితంగా వ్యాఖ్యానాలు రాస్తున్నారు. అంతే, ఇప్పుడు వేదాంతము అనేది ఏదైతే ఉందో అది ఒక్క కులానికి సంబంధించింది కాదు, అన్ని కులాలకి, అందరికీ సంబంధించింది వేదాంతం. అటువంటి వేదాంతం సామాన్య నిమ్మన కులాల వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టుగా, వాళ్ళు కూడా పరమాత్మ తన గుండెల్లో అనుభవానికి రావాలి అనే ఉద్దేశం చేత అలాంటి తెలుగు పదాలతో బయటికి తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నాం. మామూలుగా స్వామివారు, విశాఖ స్వామివారు అంటే కేవలం హిందూ ధర్మ ప్రచారం, లేకపోతే అది ఇది అంతవరకే తీసుకుంటారు. కానీ ఎక్కువగా మా భక్తులు ఉంటే భక్తులతో మాట్లాడతాం, భక్తులు లేనప్పుడు నిరంతరం పుస్తకాలు రాస్తూనే ఉంటాం. నేను చాలా పుస్తకాలు అయ్యాయి, ప్రింటేవే నాలుగు పెద్ద గ్రంథాలు, తైత్రీయం, మాండవిక్యం, బృహదారణ్యం ఇలాగ. కానీ చాలా గ్రంథాలు రాయడమైంది. నిరంతరం ప్రస్థాన తిరుపాష అలాగా పాఠాలు అవుతూనే ఉంటాయి. వేదాంతం మీద ఎక్కువ దృష్టి ఉంటుంది. అలా వాటిని సామాన్య జనులకి ఇప్పుడు చెప్పొచ్చేదంటే అన్ని కులాల వాళ్ళకి ఆదిశంకరాచార్యులు చెప్పింది అందరికీ అర్థం అవ్వాలనే దాంతో మేము ముందుకు పోతూ ఉంటాం. అది ఇప్పుడు ఈ వేదాంతము తర్క ఇవన్నీ పెద్ద పెద్ద విషయాలు, తార్కికమైన విషయాలు, సామాన్యులకు అర్థం కాని భాషలో ఉండే వాటిని ఇది ఇందులో ఏమీ లేదు, చాలా సరళంగా హాయిగా ఎవరైనా తెలుసుకోవచ్చు, గిరిజనులు లాంటి వాళ్ళు, సామాన్యులు కూడా తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఉద్దేశంతో కదా స్వామి ఇవన్నీ మీరు చేస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాండి, ఇప్పుడు టీవీ ఛానల్లో చర్చా వేదికలు అవ్వచ్చు, లేకపోతే బయట ఎవరైనా అవ్వచ్చు, కొంచెం నాస్తిక సమాజం అవ్వచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, ఆత్మ లేదు, పరమాత్మ లేదు, అంతా అబద్ధం, ఇదంతా మూఢనమ్మకం, ఏమీ లేదు అని చెప్పే సమాజం చాలా గట్టిగా చెప్తూ ఉంటుంది. దాన్ని యువత నిజమే అనుకొని వాళ్ళు చాలా చాలా పెద్ద పెద్ద పదాలతో చాలా లాజిక్గా ఆత్మ లేదు, పరమాత్మ లేదు అనే దాన్ని ఎక్కించడానికి చూసినప్పుడు చదువుకున్న యువత కూడా ఆ తప్పుదావలో గడిపోతుంది. ఒక మీకు అంటే మేము అంత సింపుల్గా దాన్ని తెలియజేస్తామని చెప్తున్నాం. ఇప్పుడు నిజంగా ఆత్మ లేదు అని అన్నాడు అనుకోండి, మామూలుగా మామూలుగా మేము అడుగుతాం ఏమన్నా, ఇప్పుడు ఈ పేపర్ చూసావు అంటే దేంతో చూసావు, కన్నుతో చూసావు. ఇది కన్నుతో చూసినప్పుడు కన్ను, నా కన్ను బాగుంది, నా కన్ను సరిగా కనిపించట్లేదు, నా కన్ను సరిగా కనిపిస్తుంది అని కన్నును చూసేవాడు ఎవడు? కన్నునైతే నా కన్ను ఉందని మనకు తెలుస్తుంది. ఆ కన్నును చూసేవాడు ఒకడు ఉండబట్టే కదా నా కన్ను బాగుంది బాగోలేదని చెప్తాం. కన్నును కన్నే చూడలేదు కదా, ఈ కన్నును ముక్కు చూడలేదు కదా, ఇంకొక ఇంద్రియం చూడలేదు కదా. అలాంటిది కన్నుని కన్ను, కన్నుని కన్ను చూడలేనప్పుడు కన్ను బాగుంది లేదు చూసేవాడు లోపల ఉన్నాడు కదా, వాడు నిరంతరము ఎప్పుడూ ఉంటాడు. మనం నిద్రపోతున్నప్పుడు వాడు ఉంటాడు, హాయిగా నిద్ర పట్టింది అంటాడు. ఆడు కన్నుతో నిద్రను చూడం కదా, మనస్సుతో నిద్రను తాకం కదా. నిజంగా నిద్రలో మనస్సు ఉంటే అక్కడ కూడా మనకి విషయాలు ఆలోచిస్తూ ఉంటుంది. మనసు కూడా లేని స్థితిని, నిద్రని దేంతో చూస్తున్నాము? ఒక ఆత్మ అనేది ఉంది కాబట్టి ఆ ఆత్మ తన నిద్రని అది తెలుసుకుంటుంది. తన కన్ను యొక్క, లేకపోతే చెవి యొక్క, లేకపోతే ముక్కు యొక్క, నాలుక యొక్క వాటిని చూస్తుంది. ఆ ఆత్మే అన్నిటినీ కోరుతూ ఉంటుంది. ఆత్మ పరమాత్మ యొక్క సొత్తు. ఒక బిందువు నీటి యొక్క సొత్తు ఎలాగో, ఒక కెరటం, ఒక అల సముద్రం యొక్క సొత్తు ఎలాగో, అందరిలో ఉన్న ఆత్మ పరమాత్మ యొక్క సొత్తు అని ఆదిశంకరాచార్యులు పరమాత్మ ఆత్మకు ఉన్న సంబంధాన్ని, అభేదాన్ని, అద్వైతాన్ని ఏదైతే చెప్పారో ఇది అందరికీ సమాజంలో ఈజీగా తెలియచేయచ్చు. ఆత్మ లేదని ఎలా అంటాం అని ఈ రకంగా సులువైన పద్ధతులు సామాన్యుడికి కూడా అర్థమయ్యేటట్లు వివరించే పీఠం విశాఖ శ్రీ శారదా పీఠం.